తూర్పు గోదావరి జిల్లా అనపతి మండలం పేడపర్తి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో భాగంగా వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థిని నల్లమిల్లి కాంతమ్మ అమిరెడ్డి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారన్న టీడీపీ ఆరోపణలపై ఆమె స్పందిస్తూ, మేము ఎవరిని బెదిరించలేదని, ఓట్లు వర్ధించడానికి మాత్రమే వెళ్లామని ఆమె స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తి గ్రామంలో ఉండడం జరిగింది. మరి ఈరోజు మనతో పాటు పెడపర్తి గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థి నల్లమిల్లి కాంతమ్మ అమ్మిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈమె సుదీర్ఘ రాజకీయ అనుభవం చూస్తే ఎప్పుడు ప్రజల కోసం, సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం వారు, వారి కుటుంబం, వారి భర్త గారు కూడా ఈ పెడపర్తి గ్రామం కోసం ఎనలేని సేవ చేసిన చరిత్ర అయితే మనకు ఉంది. మరి మనతో పాటు ఇక్కడ నల్లమిల్లి కాంతమ్మ అమ్మిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆల్రెడీ ఆమె ప్రచారం ముగించుకొని ఆల్రెడీ విన్ వన్ సైడ్ అన్న విధంగా ఆమె ప్రచారం జరుగుతుంది బయట. ఎందుకంటే చాలామంది ఆమె యొక్క పాలన కోరుకుంటున్నారు, ఆ విధంగా చాలా చూస్తున్నారు. మరి మనతో పాటు అమిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పటి వరకు మీరు ప్రచారం చేసుకుని ముందుకొచ్చారు, మీకు ప్రభుత్వం కూడా కత్తి గుర్తించింది, అసలు మీకే ఎందుకు పెడపర్తి ప్రజలు ఓటేది నేను చెప్తారు మీరు. నేను 2001లో రాజకీయాల్లోకి రావడం జరిగిందండి. ఎలా అంటే, నా మేనమామ గారు ఎన్వి రెడ్డి బొబ్బులు గారు సర్పంచ్గా 3 తరంలో సర్పంచ్గా చేశారు ఇదే పెడపర్తి గ్రామంలో. అలాగే 4వసారి బీసీ లేడీకి వస్తే ఆయన చాకలావిడిని నిలబెట్టి, అప్పుడు కూడా ఆయనే ఆవిడే విన్ అయ్యారు. 2001లో ఎంపీటీసీ లేడీ వచ్చింది. ఓసీ లేడీ రావడంతో గ్రామస్తులు అందరూ బొబ్బులు గారి పాలనలా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క ఇంట్లోంచి వచ్చి నా భర్తగారైన అమిరెడ్డి గారిని అడగడం జరిగింది. అడిగితే మరి ఆయన ముందు ఆయనకు రాజకీయాలంటే ఇష్టం ఉండదు కాబట్టి ఒప్పుకోలేదు. తర్వాత గ్రామస్తులందరూ ఒప్పించి నేను నన్ను ఎంపీటీసీగా మా గ్రామస్తులందరూ బంపర్ మెజార్టీతో నన్ను గెలిపించారు. తర్వాత మళ్ళీ 2008లో ఏకగ్రీవంగా ఓసీ జనరల్లో నాకు సర్పంచ్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎంపీటీసీగా నేను చేసినటువంటి సేవలు మరి గుర్తించి మా గ్రామస్తులు అందరూ కూడా నాకు ఏకగ్రీవంగా ఓసీ జనరల్లో ఇచ్చారు, ఏకగ్రీవంగా ఇచ్చారు. తర్వాత మళ్ళీ 2013లో ఎస్సీ లేడీ రిజర్వేషన్ కావడంతో ఒక ఆవిడని మేమే నిలబెట్టాం. తర్వాత నేను వైస్ సర్పంచ్గా కూడా నాకు ఏకగ్రంగా ఇవ్వడం జరిగింది మా గ్రామస్తులందరూ. ఎందుకంటే సర్పంచ్గా కూడా కోట్లాది రూపాయలు నేను మా గ్రామానికి నిధులు తీసుకొచ్చి ఖర్చు పెట్టడం, సీసీ రోడ్లు ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, నేను నా హయాంలో నా మేనమామ గారు కూడా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఈ గ్రామంలో పెడపర్తి గ్రామంలో చేయడం జరిగింది. తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా కోట్లాది రూపాయలు మరి పెడపర్తి గ్రామానికి నేను కూడా మరి తీసుకొచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దాని మీద నన్ను అప్పుడే 20 సంవత్సరాల నుంచి కూడా జనాలు నేనే కావాలని కోరుకోవడం కూడా అది దానికి ఒకటి కారణం. తర్వాత మా జగనన్న ప్రవేశపెట్టినటువంటి మరి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా అనేది నేను ఎప్పటికప్పుడు గ్రామంలో చూస్తూ ఉంటాను. వాలంటీర్ల వ్యవస్థను కూడా ఎలా చేస్తున్నారు ఏంటి అనేది నేనే చూసుకుని వాళ్ళందరికీ అభివృద్ధి కార్యక్రమాలని, అభివృద్ధి సంక్షేమ పథకాలని అందిస్తున్నారా లేదా అని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు పరిశీలన చేయడం జరుగుతుంది. అలాగే సచివాలయ వ్యవస్థ కూడా వారికి కూడా ఎప్పటికప్పుడు ఎలా చేస్తున్నారనేది నేనే గ్రామంలో చూసుకోవడం, ప్రతి ఒక్కటి కూడా నేను నా సొంత, నేను ఈ గ్రామంలోనే పుట్టి పెరిగిన వాళ్ళని ప్రతి ఒక్కరూ కూడా నన్ను మేనకోళ్ళు అనేవాళ్ళు మేనకోళ్ళు, మనవరాలు అనేవాళ్ళు మనవరాలు, చెల్లెలు అక్క, ఇలా ప్రతి ఒక్కరూ కూడా నేను వరుసెట్టి పిలుస్తాను. అలాగే నన్ను కూడా అలాగే ఎంతో ఆప్యాయంగా మా పెడపర్తి గ్రామస్తులు అందరూ కూడా నేనే కావాలని, ఇప్పుడు కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మరి మీరే ఉండాలి, ఎందుకంటే మాకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండడం కారణంగా ఆయన ఎలక్షన్ ముందు మేము ఒక మాట ఇవ్వడం జరిగింది జనాలకి. ఏమనంటే బోధి అందరికీ కూడా మరి అందరికీ కూడా మురుగుబోధి, ఆ మురుగుబోధి అనేది మాకు నీరు వెళ్ళేది కాదు. దానికి నా భర్త గారు అమిరెడ్డి గారు ఒకటే చెప్పారు, మీరందరూ కూడా
మన ఎమ్మెల్యే గారికి మంచి మెజార్టీని ఇవ్వండి. మెజార్టీని ఇస్తే నేను నా చేలోంచి బోర్ తవ్వించి ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే అన్న మాట ప్రకారం మా చేలోంచి 3 కొంచాలు పొలం పోయింది మాది. అయినా సరే చేలోంచి బోది తవ్వించి మేము ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చామంటే నా మేనమామ గారి దగ్గర నుంచి కూడా మాకున్న అలవాటు ఏంటంటే మాట ఇచ్చామంటే మాట ఎప్పుడూ తప్పం. ఆ గుర్తింపు ఆ గుడ్ విల్లు మాకు పెడపర్తి గ్రామంలో ఉంది కాబట్టే మమ్మల్ని ఈ రోజున మీరే కావాలని చెప్పేసి జనాలు కోరుకోవడం జరుగుతూ ఉంది. మేడం, మీరు ఇంత అభివృద్ధి చేశారంటున్నారు ఈ గ్రామాని కోసం, మీరు చాలా మీరు కానీ మీ భర్త కానీ మీ కుటుంబ సభ్యులు కానీ చాలా మటుకు చేసినట్టే చెప్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రవేశాలు కానివ్వండి మీరు చేస్తారు, కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే మేడం, ఏదైతే పెడపర్తి అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారో మీ పదవిని ఇనానమస్ చేసుకోవడానికి తెలుగుదేశం అభ్యర్థుల్ని భయపెట్టారని చెప్పి ఒక ప్రోపకాండ జరుగుతుంది, దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు మేడం? మేము భయపెట్టామో లేదో అనేది మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే తెలుస్తుందండి. ఎవరి ద్వారా మేము భయపెట్టామో ఏం భయపెట్టాము అనేది జనాలకి అందరికీ తెలుసు. ఎందుకంటే రాత్రి అన్ని కులాల వారు వెళ్ళారు చెప్పడానికని, వాళ్ళని భయపెట్టడానికి కాదు. అన్ని కులాల వారు ఏమని చెప్పడానికి వెళ్ళారంటే ఈ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి, ఎమ్మెల్యే గారు అధికారంలో ఉన్నారు కాబట్టి 5 సంవత్సరాలు వారికి వదిలేస్తే వారు గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు, మీరు తప్పుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడానికని వెళ్ళారు. వాళ్ళు ఎవరు భయపెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే అన్ని క్యాస్టుల నుంచే వెళ్ళారు. ఒక రెడ్లే కానివ్వండి, ఒక మంగళ్ళే కానివ్వండి, ఒక చాకళ్ళే కానివ్వండి, అందరూ ఒక ఎస్సీలు అందరూ అన్ని క్యాస్టుల వాళ్ళు రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళారు తప్ప వాళ్ళని భయపెట్టడానికి అయితే మాత్రం కాదు. ఇది అయితే అవాస్తవం అని చెప్పేసి నేను ఖండిస్తా ఉన్నాను. మరి కానప్పుడు అక్కడ మీకు ఏదైతే వార్డు సభ్యులు వార్డు అభ్యర్థి ఉన్నారో అక్కడ ఎవరైతే శ్రీదేవి ఉన్నారో ఆమె ఒక్కడే కంటెస్ట్ అంటే ఒక ప్రెసిడెంట్ గానీ కంటెక్ట్ చేసింది. ఇటువంటి తాటాకులు చెప్పులు మేము భయపడే ఎంట్రీ కూడా చేశాం మేడం, తాటాకు చెప్పులు భయపడేది లేదు, నేను ప్రసక్తే లేదు, నేను పోటీ చేస్తాను, నాదే విజయం చెప్పి దేవం వ్యక్తం చేస్తున్నారు. దానిపై మీరేమంటారు? ఎవరిష్టం వాళ్ళదండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో నా మేనమామ గారు అప్పటి నుంచి కూడా వాళ్ళ మామయ్య గారు 3 టర్న్లు ఆయన మా బొబ్బుల మామయ్య గారు సర్పంచ్గా వేయడం జరిగింది. 3 టర్న్లు కూడా ఆయన మామయ్య గారు పోటీ చేయడం, ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. వారి కుటుంబం నుంచి ఎప్పుడూ కూడా అపజయం పొందినా కూడా ఎప్పుడూ వాళ్ళు వేస్తూనే ఉంటారు, వాళ్ళు మాత్రం వెనక్కి వెళ్ళరు. కానీ 5 లక్షల రూపాయలు మన గ్రామానికి ఏకగ్రీవంగా వస్తుంది కాబట్టి ఊరు అభివృద్ధి చేసుకుందామని అన్ని క్యాస్టుల వాళ్ళు వెళ్ళి అడగడం జరిగింది తప్ప వారిని భయపెట్టేవాళ్ళం అయితే వాళ్ళు పాటికి ఊళ్ళో ఉండక్కర్లేదు. సరే మేడం, మరి 13వ తారీఖున మరి ఎలక్షన్ కమిషన్ అయితే మీకు గుర్తు ఏమిచ్చింది మేడం? గుర్తు కత్తిరి గుర్తు ఇచ్చిందండి. నాకు కత్తిరి గుర్తు ఇచ్చింది. దాని మీద మరి నా పెడపర్తి గ్రామ ప్రజలందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే నాకు కత్తిరి గుర్తు వచ్చింది. మీరందరూ గతంలో 3 సార్లు కూడా నన్ను విజయపదాన్ని నడిపించారు. అలాగే మీ గ్రామ ఆడబడుసుగా, మీ గ్రామ కోడలిగా మీరు మళ్ళీ కూడా నన్ను ఇలాగే ఇంకా ఎక్కువ మెజారిటీనిచ్చి, ఎందుకంటే 2 ఒక్కసారే ఓట్ల ఎలక్షన్ అయింది, ఎలక్షన్లో మీరు ఏంటనేది నాకు చూపించారు. అలాగే 2 సార్లు కూడా ఏకగ్రీవం అయింది. ఈసారి పోటీ ఉంది కాబట్టి అవతలి వారికి డిపాజిట్ కూడా రాకుండా చేస్తారని మన నా పెడపర్తి గ్రామ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా డ్రాప్ చేసుకోమని ప్రతి ఒక్కరూ అడిగారు వాళ్ళని, వాళ్ళు మాత్రం వినలేదు. ఎందుకంటే ఈ 5 లక్షలు వస్తే గ్రామం చిన్న గ్రామం అండి, మాది చిన్న గ్రామానికి అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి ఎంతో కృషి చేశారు ప్రతి ఒక్కరూ కూడా, వాళ్ళ మాట వినలేదు కాబట్టి మరి మీరందరూ కూడా కత్తిరి గుర్తు, నాది కత్తిరి గుర్తు వచ్చింది, ఈ కత్తిరి గుర్తుకు ఓటేసి నన్ను బంపర్ మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరినీ కూడా నేను సవినయంగా కోరుకుంటున్నాను. మీరు నెగ్గరని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పరిస్థితి విషయం ఏంటంటే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నల్లమల్లి కాంతమ్మ అమ్మిరెడ్డి గారు ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా విజయం వారి పక్షం అని చెప్పి చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు. ఎందుకంటే వారి భర్త గారు ఊరికి చేసే సేవా కార్యక్రమాలు కూడా ఆవిడ కొనియాడారు. అదేవిధంగా మేము ఎవరిని భయపెట్టాల్సిన అవసరం లేదు, విజయం మా వైపు వచ్చాక మేము భయపెట్టాం ఎందుకని చెప్పి ఆమె ధీమా కూడా వ్యక్తం చేశారు. మేము ఓటు అర్జించడానికి వెళ్ళాం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని భయపెట్టలేదు చెప్పారు. విజయవేతలు ఎవరో అవిజేతలు ఎవరో 13వ తారీఖు సాయంత్రం 5 గంటలకి గంటరాగా మోగిస్తామని చెప్తున్నారు. విజయశంకం మాదే అని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ నెగ్గి డాక్టర్ సత్య సూర్యనారాయణ గారికి బహుమానంగా ఇస్తామని చెప్పి ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఈశ్వర్తో సాగర్, 19 న్యూస్, అనపర్తి మండలం, పెడపర్తి.